సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు నవవసంతం 2 తెలుగు వాచకం 7వ తరగతి 1వ పాఠం చదువు రాసిన వారు కొరవి గోపరాజు పేజీ సంఖ్య 2 నుండి 9 వరకు 1వ భాగం పేజీ సంఖ్య 4 పద్యం 1 ఆటవెలది భట్టి మంత్రి సైన్యపాలి గోవిందచంద్రుడు త్రివిక్రముడు పురోహితుండున పురోహితునకు నాత్మజుండగు కమలాకరుండన నవిబేకి గలడు పద్యం 2 కందం ఆ కమలాకరుడా కమలాకర సాదృశ్యముగా జడాశయుడైనన్ శోకము మదిబొదలంగ వివేకము పుట్టింప దండ్రి వెరవున దూరెన్ పద్యం 3 కందం చుట్టములకు దలిదండ్రుల కెట్టి ఎడంబ్రియము నెరప నెడపని చదువుల్ గట్టిగా నెరుగని పుత్రుడు పుట్టుట కులమునకు దేవులు పుట్టుట చుమ్మి పద్యం 4 కందం విను ఉత్తమమగు పుట్టువు గనుపట్టెడు నట్టి రూపుగల మోదుగు భూవును మూర్ఖుండును ప్రబలెడు వనమున భవనమున దగిన వాసన గలదే 2వ భాగం పద్యం 5 కందం పరులకు సోదరులకు భూవరులకు గొనరాదు సర్వవశ్యము తానెవ్వరికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనమెపుడున్ పద్యం 6 కందం పరభూమికి జనుచోదస్కరులకు నగపడదు బ్రేగుగా దెచ్చట నెవ్వరినైన హితులజేయును ధరలో మరి విద్య బోల ధనములు గలవే పేజీ సంఖ్య 5 పద్యం 7 గద్యము పద్యమం వెనుప గైకొనుటొండే ధ్రువా ప్రబంధ సంపద్యుతుడౌటయుండే మృదు భాషల వృద్ధులు పుచ్చుటొండే లోకోద్యమ లక్షణం వెరుగుటొండే గడున్ భజించుగాక ఏ విద్యలు నేరడేని పశువే యగుగాదే గణించి చూచినన్ 3వ భాగం పద్యం 8 సంగీతంబు గవిత్వ తత్వమును సౌజన్యంబు భావంబు సత్సాంగత్యంబు నెరుంగడేని భువినాశ్చర్యంబుగా వాలమున్ శృంగద్వంద్వములేని ఎత్తతడనంజెల్లున్ దృణంబాతడయ్యాంగికంబున మేయడా పశుల భాగ్యం బిచ్చటం గల్గుటన్ 19 సీసం అనుచు నెగ్గించిన నా కమలాకరుండభిమానియై తన ఆత్మలోన విద్యలు నేర్చి వివేకినై కాని ఈ జనకు వక్త్రము చూడననుచు విడలి కాశ్మీర దేశంబు కడకేగి యొకయోర జంద్రకేతుండను సంజ్ఞవరగు నుత్తమ ద్విజుంగొలుచియుండగా నా తండు క్రమమున సిద్ధ సారస్వతంబు తేటగీది కరుణ నొసగిన నతడు సాంగంబుగాగా 4 వేదములును గావ్య నాటకములు దర్శనంబులు నీతి శాస్త్రములు దివిది కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి వచనం అభిజ్ఞుండై గురునానతి వడిసి తిరిగి దేశ విశేషంబులన్ జూడం జరియించుచు.